ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ రోజు మన ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమం లబ్ధి పొందుతుంది ఆ రోజు బాగా లబ్ధి పొందినారా ఈ రోజు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు ఆ రోజు ప్రభుత్వంలో ఏలాంటి స్కీములు అనిపించారు ఈ రోజు ప్రభుత్వం ఏలాంటి స్కీములు అనిపించారు ఆనాటి ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా పేద ప్రజలు బిలో పావర్టీ లైన్ లో బతికే వాళ్ళు ఏ విధంగా సంతోషపడ్డారు ఈ రోజు మన ప్రభుత్వం ఏ విధంగా ఉంది నాడు ఏ విధంగా ఎడ్యుకేషన్ ఉండింది నేడు ఏ విధంగా ఎడ్యుకేషన్ ఉంది వీటిపైన సమీక్ష చేశారు దీని ప్రతి ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా బాధ్యతగా దీన్ని తీసుకొని మనకు ఓటు వేసినా ఓటు వేయనిక గ్రామాలకు కూడా పోయి ఒకవేళ వాళ్ళు ఏదైనా మనల్ని మాట్లాడినా మీకు ఏమీ రాలేదని అడిగి వచ్చిందా లేదని తెలుసుకొని ఒకవేళ వాళ్ళకు కూడా అర్హత ఉంటే దాన్ని కూడా మళ్ళీ నెరవేరుస్తామని మాట ఇవ్వండిని ఇటువంటి పేపర్లో చాలా తీవ్రమైన ఆర్టికల్ మీ శాఖ గురించి వచ్చింది కనీసం లిక్కర్కి సంబంధించిన ఆహారంలో పూర్తిగా కూడా మీరు దోచుకు తింటున్నారు అనేది వస్తున్న వారు మీకందరికీ కూడా నేను జగనన్న ముఖ్యమంత్రి కొంచెం డౌన్ చేయండి పా నేను ఎక్సైజ్ మినిస్టర్ గా ఏదో తప్పించుకునే మాటలు మాట్లాడట్లేదు కానీ మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే రక్తపు మాంసాలతో వ్యాపారం చేస్తున్నాడని రామోజీరావు గారు మా రాయటం ఆ ప్రభుత్వంలో పేదవాడు నిత్రు దాగి రక్తపు మాంసాన్ని తింటూ పేదవాళ్ళకి ఎలాంటి అభివృద్ధి లేని రాజ్యం రామరాజు రామోజీరావు చంద్రబాబుని ఏ విధంగా ప్రోత్సహించాడు ఏ విధంగా రక్త మాంసాలతో వ్యాపారం చేపించాడు ఏ విధంగా గడప గడప ఏ విధంగా గ్రామ గ్రామాల్లో పేదవాడికి సారాయి ఉపయోగించే కార్యక్రమాలు చేశాడు అది ఆ రోజు యొక్క అది ఎందుకంటే పచ్చరికలుగా ఉన్న ప్రతి వ్యక్తికి దేశమంతా పచ్చరికలు కనబడుతుంది వాళ్ళు ఏమేమి వ్యాపారాలు చేశారు రామోజీరావు ఏ విధంగా దోసుకొని తిన్నాడో చంద్రబాబుని ఏ విధంగా సపోర్ట్ చేశాడో ఆ పథకాలే రక్త మాంసకు సంబంధించిన పథకాలు అదే జ్ఞాపకం రామోజీరావుకి అదే జ్ఞాపకంతో ఈరోజు పేపర్లో ఆర్టికల్స్ అని రాసడం జరిగింది ఈరోజు మీకు అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఊరికే చెప్పట్లేదు రామోజీరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు దుతరాష్ట్రులాగా గుడ్డిగా మారిపోయారా లేక గాంధారులాగా మీ కళ్ళకు గంతులు కట్టుకున్నారా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూపొందించిన బెవరేజ్ కార్పొరేషన్ ద్వారానే అదే లాభంతోనే ఏపీ మరియు తెలంగాణలో కూడా ఈనాటికి కూడా లిక్వర్ సెల్స్ జరుగుతున్నది ఇది రామోజీరావు గారికి తెలుసునా తెలీదా దీన్ని రాసేదానికి మనసుందా మనసు రాలేదో నాకు అర్థం కాల అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు మళ్ళీ 1997లో ఎన్టీఆర్ ప్రొవిషన్ పెట్టిన నాటికి లిక్వర్ సేల్స్ బీర్ కేసులు ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి డిజిటల్ నుండి లిక్వర్ కొని రీటైల్కి అమ్మింది రామోజీరావుకు తెలీదా అదేవిధంగా 1997లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీబీసీఎల్ అనే బెవరేజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది మీకు జ్ఞాపకం లేదా మళ్ళీ ఆ ఏపీబీసీఎల్ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో లిక్వర్ సేల్స్ నాంది పలికింది మీరు కాదా ఈ వార్త రాసేదానికి మీకు మనసు రాలేదా అదేవిధంగా మీకు మళ్ళీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు పూర్తిగా ఒక అవగాహన తీసుకొని రండి మళ్ళీ 1997లో చంద్రబాబు సీఎం స్థానంలో నుండి ప్రొవిజన్ ఎత్తివేస్తూ ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ హోల్సేల్గా లిక్వర్ని బార్స్ను వైన్ షాప్కి అమ్ముకునే విధానం తీసివేసి ఏపీబీసీఎల్ బెవరేజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి డిజిటల్ నుండి నేరుగా బెవరేజ్ కార్పొరేషన్ లిక్వర్ను కొని రీటైల్స్కి అమ్మిన ప్రక్రియ మొదలుపెట్టింది మీరు కాదా ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎన్టీ రామారావు చెప్పిన మద్యపాన నిషేధాన్ని ప్రజలకు వాగ్దానం చేశాడు మేనిఫెస్టోగా తీసుకున్నాడు రామారావుని ఏ విధంగా పార్టీ నుంచి తీసుకున్నాడు రామారావుని ఏ విధంగా చంపాడు రామారావు పార్టీని ఏ విధంగా లాక్కున్నాడు
ఇది చంద్రబాబు పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ రామారావు ఆత్మవిమానంతో వచ్చిన పార్టీ ఆంధ్రప్రదేశానికి సంబంధించిన పార్టీగా తీసుకొని ముద్రపడినాడు దాన్ని ఏ విధంగా తీసుకున్నాడు రామోజీరావు చంద్రబాబు ఇదే టీవీ పై ఇదే రాధాకృష్ణ ఎట్ట కుట్రబన్ని రామారావును దించారు రామారావును స్పీచ్ ఒకతూరి వినండి ఈ రోజు మళ్ళీ ఈ యొక్క పరిపాలన గురించి మాట్లాడుతున్నారు ఎన్టీ రామారావు తెపిన మధ్యపాన నిషేధానికి తూట్లు పొచ్చేదే కాకుండా అసలు మధ్యపానాన్ని గురించి మాట్లాడే అర్హత రామోజీరావు గాని చంద్రబాబు గాని లేదు నేను మాట్లాడేది విను దయచేసి కోప్పడద్దు రామోజీరావు ఈ రోజు రాసింది రక్తాన్ని తాగి రాస్తున్నాడు పేదవాళ్ళ రక్తాన్ని తాగారు ఎప్పుడైనా పేదవాడికి ఇళ్ల స్థలాలు కట్టించే కార్యక్రమాలు రామోజీరావు గాని చంద్రబాబు గాని మన రాధాకృష్ణ ఎప్పుడైనా చేశారా పేదవాళ్ళు ఈరోజు అభివృద్ధి అవుతున్నారు సంక్షేమ కార్యక్రమంలో ప్రతి వాడు కులము మతము పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేసిన దాన్ని తూట్లు పరిచే కార్యక్రమాలు చేశాడు రాజశేఖరెడ్డి చేస్తే అది తూట్లు అన్నాడు రామారావు ఆయన ప్రజల మనిషిగా వస్తే ఆయన్ని దించే కార్యక్రమాలు చేశాడు ఆయన ఇచ్చిన పథకాలని అది కూడా ప్రయోజనం లేదు పప్పు బెల్లం అన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి విశ్వాసంతో ధైర్యంగా ఒక సింహంగా కేవలం పెత్తందారులకు సపోర్ట్ చేయలా ఇదే రామోజీరావు గారు పెత్తందారు ఎట్టయినాడంటే కూడుగుడ్డు లేని రామోజీరావు కూడా ఒకప్పుడు ఊరుగాయ అమ్ముకొని ఇంకా ఊరుగాయ అంటే తమిళ తెలుగులో స్వస్థమైన ఊరుగాయ మామిడికే ఊరుగాయలో అమ్ముకొని పైకి వచ్చిన వ్యక్తి ఎంత పెద్ద కోటీశ్వరు ఈ పొద్దు ఆ స్కామ్లో ఈరోజు కూడా ఈడీ గారు అతన్ని క్వశ్చన్ చేసే కార్యక్రమాలు జరిగేటట్టున్నది ఎప్పుడైతే స్కామ్లో దొరుకున్నాడో ఆ రామోజీరావు పేపర్లు ఎక్కడైనా ఈనాడులో స్కామ్లు అని ఎప్పుడైనా రాస్తుండరా స్కిల్ స్కామ్లో చంద్రబాబు దొరికినాడు దేవాలయం మాదిరినటువంటి ప్రత్యక్ష దేవాలయం ఏది మనకు మనకు అసెంబ్లీ ఆ అసెంబ్లీ నిరూపిస్తుంటే దానిపైన ఒక క్వశ్చన్ కూడా రాసినాడా రామోజీరావు ఎంత మాట్లాడినా ఎన్ని రాతలు రాసినా అది అబద్ధాలు పేపరు దాన్ని ప్రజలు నమ్మరు 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 మీరు కూడా క్వశ్చన్లు ఏద్దండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నారు.